పాపులర్ హీరోయిన్ అమలాపాల్ కీలక పాత్రలో రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఆడాయి చిత్రం తెలుగులో ఆమె పేరుతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ ఆమెను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటిస్తుందని తెలిసిన దగ్గర నుంచి సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఇంతకు అసలు అమలాపాల్ నగ్నంగా నటించేందుకు ఒప్పుకునేలా ఈ సినిమాలో ఏముంది? ఎన్నో అంచనాల మధ్య ఇవాళ వచ్చిన ఆడాయి సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో అమలాపాల్ రెండు వైవిధ్య భరిత పాత్రలు నటిస్తోంది. డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్తో మగాళ్లతో కలిసి మందు సిగరెట్లను ఊదేస్తూ మనం పుట్టేటప్పుడు డ్రెస్తోనా పుడుతున్నాం, మన డ్రెస్ మొత్తం ఇప్పేస్తే మన బాడీనే యాక్చువల్ బర్త్డే డ్రెస్ అంటూ పాశ్చాత్య పోకడలు ఉన్న మోడర్న్ యువతిగా ఈ సినిమాలో కనిపించిన అమలాపాల్కు మధ్యలో అనుకోని ఒక సమస్య రావడం, ఆ సమస్య నుంచి తప్పించుకునేందుకు గాను ఆమె పడిన కష్టం ఏంటి, నగ్నంగా పోరాడుతూ సమస్యను ఎలా అధిగమించింది అనేది ఈ సినిమా కథ. ఇక మూవీలో అమలాపాల్ నటన అదరగొట్టిందని చెప్పాలి. ఇలాంటి కథ చేయాలంటే గట్స్ కావాలి. 10 నిమిషాలకు పైగా సీన్లో ఆద్యాంతం కూడా బట్టలు లేకుండా షూటింగ్ చేసి సీన్ను పండించడం అంటే చిన్న విషయం కాదు. లొకేషన్లో 100 మంది ఉంటారు, దాన్ని పక్కన పెడితే ముందు బట్టలు లేకుండా నటించడానికి ధైర్యం కావాలి. ఆ పాత్రను విజయవంతంగా పోషించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది అమలాపాల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ మొదలవగా తెలుగు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆమె విజయం సాధించింది అనే చెప్పాలి. ఈ సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.